మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 27 తులాల బంగారం రికవరీ చేశారు. అల్లు సన్నీబాబుపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని కుషాయగూడ డివిజన్ ఏసీపీ పి కృష్ణమూర్తి వెల్లడించారు. ఎవరైనా అనుమానితంగా తిరిగినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన తెలిపారు. జవహర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ రమేష్ తర్వాత వాళ్ళ టీం నిన్న ఒక మంచి గుడ్ వర్క్ చేశారండి. అలు సన్నీబాబు అనే చీరాలకు సంబంధించిన వ్యక్తి బాలాజీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతన్ని పట్టుకుని అతను విచారించగా అతని వద్ద మన జవహర్నగర్ సంబంధించిన 7 నేరాలు ఉన్నాయి. ఒకటి నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం ఉందండి. ఇంకా ఈ ప్రాపర్టీలో 27 తులాల్లో ఒక అందాజా 9 తులాల వరకు కూడా వీళ్ళు ఎస్బీఐ చిరాల జిల్లాలో బ్యాంకులో పెట్టినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాన్ని కూడా మేము రికవరీ చేసాము. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇందులో కష్టపడి బాగా వర్క్ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నవీన్ తర్వాత రమేష్ వాళ్లకు పూర్తి సహాయ సహకారాలు అందించిన జవహర్నగర్ ఇన్స్పెక్టర్ గారిని మా కమిషనర్ గారు తర్వాత మా డీసీపీ గారు నేను కూడా అభినందిస్తున్నాను.